హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను ఐఐబిఎఫ్ ఎగ్జామ్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను సో వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా మనం సీఎస్ఈ లాగిన్ అయిన తర్వాత పైన బార్లో బ్యాంకింగ్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని రావడం జరుగుతుంది సో ఇక్కడ క్లిక్ చేయండి ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం అడ్ర మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ముందుగా మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే పైన క్లిక్ హియర్ ఫర్ లాగిన్ ఉండదు కదా దాని మీ దగ్గర క్లిక్ చేసి లాగిన్ లాగిన్ అవ్వచ్చు సో ఇక్కడ మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మన యొక్క పేరు అదేవిధంగా ఇంటి పేరు అనేది ఎంటర్ చేసి కింద కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మొదటగా మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఎంటర్ చేయండి తర్వాత మీ విలేజ్ నేము నెక్స్ట్ మీ మండలం అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద సిటీ అని ఉంది కదా సిటీ మీ యొక్క సిటీ అనేది ఎంటర్ చేయండి తర్వాత మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి పక్కన పిన్ కోడ్ వచ్చేసి మీ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత జెండర్ ఫీమేల్ అయితే ఫీమేల్ మేల్ అయితే మేలు సెలెక్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అయితే హెచ్ఎస్సి సో నేను ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ పెట్టుకొని నేను సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత నా మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో మీరు మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది కింద ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనకి ఉంటే ఇవ్వండి లేదంటే ఎంటర్ చేయబోయినా ప్రాబ్లం అయితే లేదు అదైతే మ్యాండేటరీ కాదు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి అదేవిధంగా సిగ్నేచర్ని ఈ విధంగా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి నెక్స్ట్ సెలెక్ట్ ఐడి ప్రూఫ్ అన్నది కదా ఇక్కడ మీ దగ్గరలో పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఐడి నంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత మీరు ఏదైతే ఐడి ఇచ్చారో అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అప్లోడ్ చేయాలి సో నెక్స్ట్ ఇక్కడ ఫీజు ఉంది కదా మనం ముందుగా సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనకి ఫీజు అనేది రావటం జరుగుతుంది ఇక్కడ నేను తెలుగు మీడియం అని ఎగ్జామ్కి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సెంటర్ నేమ్ అన్నది కదా సెంటర్ నేమ్ మీకు దగ్గరలో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ కృష్ణ నేనైతే కృష్ణా డిస్టిక్ సంబంధించి కృష్ణ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో కృష్ణ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి నేను కృష్ణా ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ మనకి లోకల్లో ఉన్నటువంటి సెంటర్స్ అనేవి రావడం జరుగుతుంది సో నేను విజయవాడ దగ్గరలో సిఎస్ఈ అకాడమీ అనేది ఉంది కదా ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత మనం ఏ రోజునైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ డేట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు మీ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఏ రోజు మీకు ఖాళీగా ఉంటారో ఆ రోజు అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత టైము లాంగ్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ పెట్టుకోండి దగ్గరలో అయితే మార్నింగ్ పెట్టుకోండి సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఎన్ని సీట్లు అవైలబుల్గా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్డ్ ఇది అవసరం లేదండి ఇది ఏంటంటే డిజేబిలిటీ పర్సన్ స్కూల్ని సో నేను క్లోజ్ చేస్తున్నాను ఇది సో నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా దీన్ని క్యాప్ చేయని ఎంటర్ చేయండి తర్వాత ప్రివ్యూ అండ్ ప్రొసీడ్ పేమెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ ఆప్షన్ తీసుకెళ్తుంది ముందుగా ప్రివ్యూ చూపించి తర్వాత పేమెంట్ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది సో మీరు నెక్స్ట్ ఏంటంటే పేమెంట్ అనేది చేసుకొని మీరు ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఐఐబిఎఫ్ ఎగ్జామ్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్